టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై ఏడాది పూర్తయింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో రిషబ్ పంత్కు కారు ప్రమాదం జరిగింది ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి అయితే ఇప్పుడు రిషబ్ పంత్ మెల్లగా కోలుకుంటున్నాడు మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉన్నాడు పంత్ మళ్లీ మైదానంలోకి వస్తాడని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు క్రికెట్ మైదానంలో పునరాగమనం చేసేందుకు రిషబ్ పంత్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు చాలా సార్లు పంత్ జిమ్ లో వర్కౌట్ చేస్తున్నప్పుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు మీరుగానే రిషబ్ పంత్ ఫ్యాన్స్ అయితే ఒక లైక్ చేయండి అలాగే రిషబ్ పంత్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రిషబ్ పంత్ పూర్తి ఫిట్ గా ఉన్నాడని త్వరలోనే మళ్లీ మైదానంలోకి రావచ్చని తెలుస్తుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో డి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రిషబ్ పంత్ ఆడడాన్ని అభిమానులు మరోసారి చూస్తారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో లో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది రిషబ్ పంత్ గత ఏడాది కాలంగా క్రికెట్ ఫీల్డ్ కు దూరంగా ఉన్నాడు గాయం తర్వాత పంత్ చాలా పెద్ద టోర్నీలకు కూడా దూరమయ్యాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వేల సందర్భంగా పంత్ ఫ్రాంచైజీ యజమానులతో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్ వద్ద కనిపించాడు ఆ సమయంలో పంత్ చాలా ఫిట్ గా కనిపించాడు రిషబ్ పంత్ లేకపోవడంతో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కమాండ్ ని తీసుకున్నాడు అయితే ఇప్పుడు జట్టు కమాండ్ మళ్లీ పంత్ చేతిలో ఉండను గత ఏడాది కాలంలో అభిమానులు కూడా పంతును చాలా మిస్ అయ్యారు చాలా మ్యాచ్లలో పంత్ చిత్రాలు ప్రేక్షకుల చేతుల్లో కూడా కనిపించాయి హాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో ఇంకొంతమంది రీచ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి